యాతాత్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెందారని బండి సంజయ్ విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆయన అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, ఆత్మీయులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో అహర్నిశలు పనిచేస్తూ మధ్యలో చప్పరలు కొట్టద్దానా వీళ్ళ చప్పర తర్వాత కొడదాం చప్పటాన్ని అన్ని లాస్ట్ ఒక్కసారి కొడదాం. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. వేదిక పెద్దలు అందరు కూడా నమస్కారం. ఇప్పటివరకు మా మోతుపోలు నరసింహరాణ మా అన్న పేరు చెప్తున్నా కేసీఆర్ దాదాపు పడుతుంది. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి శోభారాణి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఇవాళ మా ఇన్ఛార్జ్ గుట్ట పోవడం వలన మా జిల్లా అధ్యక్షులు కొంచెం దారిలో రావడం అలసింది. శ్యామ్ సుందర గారు వారి నేతృత్వంలో మా శోభక్క నేతృత్వంలో ఆలేరుకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుతూ ఆలేరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా మోతుపల్లి నరసింహన్ గారు అని ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో 20 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఆలేరు నియోజకవర్గం గెలిచినంటే అది మామూలు ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టే వారు ఇలాంటి సేవా దృక్పథంతో వారు సేవ చేసినారు. ఆ ప్రజలు మర్చిపోరు. తిరిగి ఎట్టి బస్సులో ఆలేరు నియోజకవర్గంలో ఇస్తారు భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి దృక్పథంతో ఒక లక్ష్యంతో అక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు ఎక్కువసేపు కాకుండా రెండు మూడు విషయాలు మీ ద్వారా మాట్లాడాలని చెప్పి అనుకోవడం జరిగింది. నిన్న మొన్న ఖమ్మం వరంగల్ జిల్లాలో పర్యటించడం జరిగింది. మొన్న నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా వేలాది మంది యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమేస్తున్నారు.